చిల్డ్రన్స్ పిల్లలు ఇప్పుడు మనము హాయ్ చిల్డ్రన్స్ పిల్లలు ఇప్పుడు మీరు 10వ యకాన్ని నేర్చుకుంటున్నారు 10 ఇంటూ 1 ఇస్ ఈక్వల్ టు 10 10 ఒకట్ల 10 10 इंटू 2 इज ईक्वल टू 20 10 రెండ్ల 20 10 इंटू 3 इज ईक्वल टू 30 10 మూడ్ల 30 10 इंटू 4 इज ईक्वल टू 40 10 4 40 10 इंटू 5 इज ईक्वल टू 50 15 50 10 इंटू 6 is equal to 60 padarla 60 10 into 7 is equal to 70 padella 70 10 into 8 is equal to 80 పదెనిమిదిల 80 10 ఇంటూ 9 ఇస్ ఈక్వల్ టు 90 10 9ల 90 10 ఇంటూ 10 ఇస్ ఈక్వల్ టు 100 అంటే 100 పిల్లలు మరొకసారి ఈ పదవ యకాన్ని చదవండి నేను చదువుతాను మీరు కూడా నాతో పాటు చదవండి ఈ పదవ యకాన్ని నోట్స్ లో రాసుకోండి చదవండి నేర్చుకోండి 10 ఒకట్ల 10 10 రెండ్ల 20 10 మూడ్ల 30 10 నాలుగుల 40 పదైదుల 50 పదార్ల 60 పదేళ్ల 70 పది ఎనిమిదిల 80 పది తొమ్మిదిల 90 పది పదుల 100 లేదా 100 పిల్లలు బాగా చెప్పారు మీరందరూ కూడా బాగా చదువుతారు రాస్తారు నేర్చుకుంటారు పిల్లలు దీన్ని నేను మరొకసారి చాలా చక్కగా మీకు వివరిస్తాను మీరు నేర్చుకోండి 10 ఇంటూ 1 ఇస్ ఈక్వల్ టు 10 10 ని 1 తో గుణిస్తే ఆన్సర్ 10 11ట్ల 10 10 ఇంటూ 2 ఇస్ ఈక్వల్ టు 20 10 రెండ్ల 20 10 ని 2 తో గుణిస్తే ఆన్సర్ 20 అలాగే 2 ను 10 తో గుణిస్తే ఆన్సర్ 20 10 రెండ్ల 20 10 ఇంటూ 3 ఇస్ ఈక్వల్ టు 30 10 మూడ్ల 30 10 ని 3 తో గుణిస్తే ఆన్సర్ 30 3 ను 10 తో గుణిస్తే ఆన్సర్ 30 10 మూడ్ల 30 10 ఇంటూ 4 ఇస్ ఈక్వల్ టు 40 10 4ల 40 10 ని 4 తో గుణిస్తే ఆన్సర్ 40 4 ను 10 తో గుణిస్తే ఆన్సర్
నలభై. పది ఇంటూ ఐదు ఇస్ ఈక్వల్ టు 50. పది ఐదుల 50. పదిని ఐదుతో గుణిస్తే ఆన్సర్ 50. ఐదుని పదితో గుణిస్తే ఆన్సర్ 50. పదైదుల 50. పది ఇంటూ ఆరు ఇస్ ఈక్వల్ టు 60. పదార్ల 60. పదిని ఆరుతో గుణిస్తే ఆన్సర్ 60. ఆరుని పదితో గుణిస్తే ఆన్సర్ 60. పది ఇంటూ ఏడు ఇస్ ఈక్వల్ టు 70. పదేళ్ల 70. పదిని ఏడుతో గుణిస్తే ఆన్సర్ 70. ఏడుని పదితో గుణిస్తే ఆన్సర్ 70. పదేళ్ల 70. పది ఇంటూ ఎనిమిది ఇస్ ఈక్వల్ టు 80. పది ఎనిమిదిల 80. పదిని ఎనిమిదితో గుణిస్తే ఆన్సర్ 80. అలాగే ఎనిమిదిని పదితో గుణిస్తే ఆన్సర్ 80. పది ఎనిమిదిల 80. పది ఇంటూ తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు 90. పది తొమ్మిదిల 90. పదిని తొమ్మిదితో గుణిస్తే ఆన్సర్ 90. తొమ్మిదిని పదితో గుణిస్తే ఆన్సర్ 90. పది ఇంటూ పది ఈజ్ ఈక్వల్ టు 100, అంటే 100. పదిని పదితో గుణిస్తే ఆన్సర్ 100. పది పదుల 100. పిల్లలు ఈ విధంగా పదవుల యకాన్ని నేర్చుకోండి. పిల్లలు మీరందరూ కూడా ఈ యకాన్ని నోట్బుక్లో రాసుకొని చదవండి, వ్రాయండి, నేర్చుకోండి. మీరందరూ బాగా చదువుతారు. పిల్లలు మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ చూడండి పదవు యకం ఉన్నాయి. ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఆన్సర్లు ఇక్కడ ఉన్నాయి. మీకు ఎగ్జామ్లో మ్యాచ్ ద ఫాలోవింగ్ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, అవి ఎట్లా సాల్వ్ చేయాలో మీకు ఇక్కడ నేర్పిస్తాను. పిల్లలు వీటికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ల వైపు మీరు ఒక లైన్ను ఇక్కడ నుంచి వాటికి కలపాలి. ఇప్పుడు చూడండి, పది ఇంటూ ఏడు, పదేళ్ళ ఎంత? దీనికి ఆన్సర్ ఇక్కడే ఉంటుంది. పిల్లలు గమనించండి, మీరు ఎక్కడుంది పదేళ్ళ ఎంత? ఇందాక మీరు పదవి ఎక్కువ నేర్చుకున్నారు కదా, పదేళ్ళ 70. ఇక్కడ ఉంది కదా పదేళ్ళ 70. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీయండి, అంటే పదేళ్ళ 70. దీనికి చెప్పండి పిల్లలు, పది ఇంటూ నాలుగు ఎంత? ఎంత చెప్పండి, పది నాలుగుల. దీనికి ఆన్సర్ ఇక్కడే ఉంది, చూసి చెప్పండి, పది నాలుగుల 40. ఇక్కడ ఉంది పది నాలుగుల 40. అలాగే పది ఇంటూ ఎనిమిది ఇస్ ఈక్వల్ టు ఎంత? పది ఎనిమిదిల ఎంత చెప్పండి పిల్లలు, పది ఎనిమిదిల ఎంత? పది ఎనిమిదిల. దీనికి ఆన్సర్ ఇక్కడ ఉంది, 80. పది ఎనిమిదిల 80. చూసారా పిల్లలు? అలాగే పది ఇంటూ రెండు ఇస్ ఈక్వల్ టు ఎంత? పది రెండులో ఎంత పిల్లలు? ఇక్కడ చూడండి ఆన్సర్ ఇక్కడ ఉంటాయి, 20. ఇక్కడ ఉంది కదా పది రెండుల 20. ఇక్కడికి మీరు ఇట్లా ఒక లైన్ గీయాలి. అలాగే పది ఇంటూ ఆరు ఇస్ ఈక్వల్ టు ఎంత? ఇంక ఇక్కడ ఎంత ఏం మిగిలింది పిల్లలు? 60. పదార్ల 60. 60 ఈజ్ ద రైట్ ఆన్సర్. పిల్లలు మీకు ఎగ్జామ్లో ఈ విధంగా ప్రశ్నలు అయినప్పుడు ఇట్లా అన్నిటికీ కరెక్ట్ సమాధానాలు ఇస్తే మీకు ఎక్కువ మార్కులు, మంచి మార్కులు వస్తాయి. మీరందరూ బాగా చదువుతారని నాకు తెలుసు, బాగా చదవండి. ఇందాక మీరు పదవ యకాన్ని నేర్చుకున్నారు కదా, ఇప్పుడు మీరు ఈ పదవ యకాన్ని, దీని క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి. పది ఇంటూ ఒకటి ఎంత చెప్పండి పిల్లలు? చాలా సులభం కదా,
పదొకట్ల పది. బాగా చెప్పారు పిల్లలు, సూపర్. అలాగే 10 × 2 ఎంత? ఆన్సర్ చెప్పండి పిల్లలు త్వరగా. 10 రెండ్ల ఎంత? 10 రెండ్ల 20. 10 × 2 = 20. ఆన్సర్ 20. బాగా చెప్పారు పిల్లలు. పిల్లలు దీన్ని చెప్పండి, 13ల ఎంత? 10 × 3 = ఎంత? చెప్పండి పిల్లలు. 13ల ఆన్సర్ 30. వెరీ గుడ్ పిల్లలు, బాగా చెప్పారు. 13ల 30. పిల్లలు దీనికి ఆన్సర్ చెప్పండి పిల్లలు, 10 × 4 = ఎంత? చెప్పండి పిల్లలు. 14ల ఆన్సర్ చెప్పండి పిల్లలు, 40. వెరీ గుడ్ పిల్లలు, బాగా చెప్పారు. 14ల 40. దీనికి ఆన్సర్ చెప్పండి పిల్లలు, 10 × 5 ఎంత? చెప్పండి పిల్లలు. 15ల ఎంత? 15ల ఆన్సర్ 50. 15ల 50. మీరందరూ బాగా చెప్తున్నారు పిల్లలు, వెరీ గుడ్. ఈ విధంగానే నేర్చుకోండి. 10 × 6 = ఎంత? ఎంత చెప్పండి పిల్లలు. 16ల ఎంత? 16ల ఆన్సర్ 60. 16ల 60. 10 × 7 = ఎంత? చెప్పండి పిల్లలు. 17ల ఎంత? 17ల ఆన్సర్ 70. బాగా చెప్పారు పిల్లలు, 17ల 70. 10 × 8 = ఎంత? చెప్పండి పిల్లలు. 18ల ఎంత? 18ల 80. బాగా చెప్పారు పిల్లలు, 18ల 80. 10 × 9 = ఎంత? 10×9 = 90. వెరీ గుడ్ పిల్లలు, 10×9 = 90. 10 × 10 = ఎంత? చెప్పండి పిల్లలు. 10×10 = 100. వెరీ గుడ్ పిల్లలు, 10×10 = 100 లేదా 100 అంటాం. సూపర్ పిల్లలు, మీరందరూ బాగా చదువుతున్నారు, రాస్తున్నారు, నేర్చుకుంటున్నారు. డియర్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ డిజిటల్ కిడ్స్ స్కూల్. దిస్ ఛానల్ కిడ్స్ ఎడ్యుకేషనల్ ఛానల్.